హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్షల మంది ప్రయాణికులను కాపాడడానికి ఒక నంది అంటే ఆ శివుడి వాహనం ఒక నంది చక్కగా వచ్చి రక్షించడం నిజంగా ఆశ్చర్యకర సంఘటనగా మనం అభివర్ణించుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చమత్కారమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే లాహూర్లో ఒకనొక సందర్భంలో ఒక ట్రైన్ వేగంగా ప్రయాణం చేస్తోంది అయితే యాజ్ యూజువల్గా ఎక్కడి ట్రైన్లు అక్కడ ప్రయాణాలు చేస్తూనే ఉన్నాయి అయితే ఒకనొక ప్రదేశంలో లాహోర్లో మొత్తానికి ఒక ట్రైన్కి సంబంధించిన పట్ట విరిగి పడి ఉంది అయితే ఇది రైల్వే అధికారులు కానీ అక్కడ పనిచేసే లైన్మెన్లు కానీ ఎవరు కూడా గ్రహించలేదు అది ఎవరో దుండగులు పన్నిన కపట పన్నాగంలాగా ఉంది సో ఆ ట్రైన్ పట్టాని విరగొట్టి పక్కన పడేశారు అయితే ఇది ఎవ్వరూ గ్రహించలేదు యాజ్ యూజువల్గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అంతా సాఫీగా సాగుతోందన్నట్టుగానే ఉంది ఈలోపు నిజంగానే అక్కడి నుంచి ఒక స్పీడ్ ట్రైన్ ఎక్స్ప్రెస్ వస్తూనే ఉంది అలా వస్తున్న క్రమంలో మరి ఎవరు కాపాడుతారు చెప్పండి వీళ్ళందరినీ ఇంతమంది ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిసిపోవడం అనేది జరుగుతుందా మీరే చెప్పండి యుద్ధం లాంటి సంఘటన జరిగితే తప్ప అలాంటిది ఏదో ఒక చమత్కారం జరిగి తీరాల్సిందే నిజంగానే ఆ రోజు చమత్కారం జరిగింది ఒక నంది అంటే ఒక ఆవు అలా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ అడ్డుగా నిలబడింది అలా అడ్డుగా నిలబడడం ఒకెత్తైతే పూర్తిగా ట్రైన్కి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తోంది అలా ట్రైన్కి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ మొత్తానికి అక్కడ పనిచేసే లైన్మెన్లను పరిగెత్తించింది ఆ లైన్మెన్లు నిజానికి దీన్ని పరిగెత్తించడానికి అలా వస్తూ వస్తూ చివరికి అక్కడ పట్టా విరిగిపోవడం చూశారు అంతే వెంటనే దూరంగా రాబోయే ట్రైన్ని గమనించారు ఏ ట్రైన్ వస్తుంది అన్ని తెలుసుకుని ఆ ట్రైన్ని గమనించి వెంటనే ఎర్ర బట్టను అంటే మీ అందరికీ తెలుసు ఎర్ర క్లాత్ తీసుకొని ఆపడం ఇలాగా సో ఆ రకంగా మొత్తానికి ఆ ట్రైన్ని దూరం నుంచే ఆపేశారు చివరికి ఆ విరిగిపోయిన పట్టా వరకు వచ్చిన ట్రైన్ అక్కడ ఆగిపోయింది చూస్తే పట్టా విరిగిపోయింది నిజంగానే ట్రైన్ కనుక ఆ పట్టా నుంచి పోతే ఫస్ట్ టైర్ పోవడం ఆలస్యం ఇక రెండు మూడు టైర్లు వెళ్ళాయి అంటే ఆ స్పీడ్లో ఆ ట్రైన్ బోల్తా కొట్టడం ఖాయం అలాంటి పరిస్థితి నుంచి ఆ ఆవు అందరినీ తప్పించింది లక్షల మంది ప్రాణాన్ని కాపాడింది అందులో ఎటువంటి డౌట్ లేదు అందరూ ఆ మహాశివుడిని తలుచుకున్నారు వాళ్ళంతా చెప్పారు అక్కడ ఆ నంది రావడం వల్ల మేమిలా చూడగలిగాము లేకపోతే మీ అందరి ప్రాణాలు గాలిలో కలిసేవని అందరూ ఆ శివుడికి నందికి దండం పెట్టుకున్నారు చక్కగా మళ్ళీ వెళ్ళిపోయారు అంతా బాగు చేసిన తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి